2018లో కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఆ రోజు మా నాన్నగారు మీ అందరి ముందుకొచ్చి తప్పకుండా 5 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క అభివృద్ధి చేసి చూపిస్తా, ఏ సమస్య ఉన్నా మీ మధ్యలో ఉండి పరిష్కరిస్తా అని చెప్పేసి ఆ రోజు మీ దీవెనలంది అడగగానే మీరు అందరూ ఇచ్చి 5 సంవత్సరాలకు మీరు మా నాన్నని గెలిపించిన సంగతి మీ అందరికి గుర్తు చేస్తున్నా. 5 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం మొత్తం స్థానిక ఎన్నికలైతే, 1 సంవత్సరం కరోనా కోసం పోయినా కానీ ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ దగ్గరికి ప్రతి ఒక్క పథకాన్ని అందేలా చేసింది మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని తెలియజేస్తున్నా. 2 సంవత్సరాలలో మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి 10 కోట్లు సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం. అట్లాగే మొన్ననే ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గానికి సంబంధించి 2014 నుంచి కూడా అమలవుతున్న పక్క నియోజకవర్గాల్లో అమలవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు కావచ్చు ఈ నియోజకవర్గంలో అమలు కావట్లేదని చెప్పేసి మా నాన్నగారు అప్పట్లోనే మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి సాయంతో ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే తప్పకుండా వచ్చే మార్చి 21 సంవత్సరం వరకల్లా ఏదో మనం 3 లక్షలు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరు కూడా 3 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టే పథకం కావచ్చు, ఖచ్చితంగా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకందరికీ కార్పొరేషన్ లోన్లు కావచ్చు ప్రతి ఒక్కటి అందేలా చేస్తా అని చెప్పి ఆ రోజే మా నాన్నగారికి మాటిచ్చిన సంగతి మీ అందరికి గుర్తు చేస్తున్నా. కానీ దురదృష్టవశాత్తు 3 నెలల క్రితం మా నాన్నగారు మనందరికీ దూరం కావడం, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పడం, అభివృద్ధి దిశగా తీసుకెళ్తా అని చెప్పి ఈరోజు మనందరి నుంచి దూరంగా వెళ్ళడం అనేది నిజంగా మాకు చాలా బాధాకరం. మనందరికీ తీరని లోటుగా నేను భావిస్తున్నా. ఇప్పుడు వచ్చిన 2 ఎలక్షన్లు ఖచ్చితంగా 17 ఏప్రిల్ నాడు మీరందరూ కారు గుర్తుకు ఓటేసి మీ ఆశీస్సులు ఇస్తే మా నాన్నగారు ఏ విధంగా అయితే మీ సమస్యలు పరిష్కరిస్తానారో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసి మీ మధ్యలోనే ఉంటా, మీతోనే ఉంటా, మీ ముందు నడుస్తా అని ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అదే విధంగా మీ ఇక్కడ ఉన్న అక్కలు అన్నలు పెద్దలు అందరూ కూడా నన్ను మీ కొడుకుగా భావించి మీరే నా తండ్రిగా భావించి ఆశీస్సులు అందిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించి మీతోనే ఉంటా, ఏ సమస్య వచ్చినా మన గౌరవనీయులు మంత్రివర్య గారి సాయంతో ఇప్పుడున్న వచ్చిన మంత్రులందరి గారి సాయంతో ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్తూ మీతోనే ఉంటానని మరొకసారి చెప్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే, కారు గుర్తుకే.